విశాఖ వివోఏలు నిరసన చేపట్టారు వెలుగు యానిమేటర్లుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ వారు డిమాండ్ చేశారు గ్రేడింగ్ పేరుతో జీతాల కోతను విధించవద్దని కోరారు తొలగించిన సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోకుంటే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు వివోఏల ఆందోళనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు వెలుగులో పనిచేస్తూ వివోఏలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఒక్కసారిగా ఒక సర్క్యులర్ జారీ చేసింది అనేక ఇబ్బందులు గురిచేస్తుంది వాళ్ళు చేసే విధానాలకి నిగన్ పూర్తిస్థాయిలో ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితుంది వీళ్ళంతా కూడా ఈరోజు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన పెట్టారు ప్రధానంగా వాళ్ళ డిమాండ్లు ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి మనతో మాట్లాడేందుకున్నారు చెప్పడం ప్రధానంగా మీ వివోఏలు అంతా ఏ ఇబ్బంది పడుతున్నారని ఏంటి ఏం కావాలనుకుంటున్నారు ఇబ్బందులు అంటే ఈ కోవిడ్లో కూడా మేము అనేక రకమైనటువంటి ప్రభుత్వం పెట్టిన అన్ని పథకాలని కూడా ప్రజల దగ్గరికి క్షుణ్ణంగా ఒక దగ్గర మీటింగ్ పెట్టి చేసేది లేని టైంలో కూడా మేము గడప గడపకి ఎక్కి దిగి అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేసాం కానీ అవన్నీ ఏమీ గుర్తించకపోగా మాకు వేతనాలు కరెక్ట్గా ఇవ్వకపోగా కూడా ఇవాళ ఒక సర్క్యులర్ని విడుదల చేసి వివోఏలు అందరి ఉపాధికి హాని కలిగించే ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం తీసుకుందండి గ్రేడింగ్ పేరుతోటి సంఘాలను మెర్జి పేరుతోటి పురుషులు ఉండకూడదని 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరినీ తొలగించాలనే పేరుతోటి సర్క్యులర్ని విడుదల చేసింది వెంటనే ప్రభుత్వం వివోఏలు ఒక కష్టాన్ని గుర్తించి సర్కులర్ని రద్దు చేయాలని వేళ శాంతియుతంగా కార్యక్రమాలు చేస్తున్నాము వెంటనే వాళ్ళు మమ్మల్ని గుర్తించి సర్కులర్ని రద్దు చేయకపోతే మాత్రం ఇంకా ఈ ఆందోళన పెద్ద ఎత్తున ఇంకా స్టేట్ వైడ్ ఆందోళన ఉధృతం చేస్తామని కూడా తెలియపరుస్తున్నాం సో మీకు ఇంకా జీతాలు పెంచుతాం మీరు చాలా హామీలు ఇచ్చింది ఇప్పుడు అవన్నీ పూర్తి స్థాయిలో అమలు అవుతున్నాయి అవ్వకపోగా ఇప్పుడు ఇబ్బందులు గురిచేసే పరిస్థితి దీన్ని ఎలా చూస్తారు మీరు గత ప్రభుత్వం కంటే నేను వచ్చిన వెంటనే వివోఏలు అందరికీ కూడా 10,000 రూపాయలు జీతం ఇస్తానని చెప్పి చెప్పింది కానీ ఈ 10,000 జీతం వల్ల 8,000 రూపాయలు అయిపోయింది ఇప్పుడు గ్రేడింగ్ పెట్టారు గ్రేడింగ్ పెట్టి ఈ 8,000 జీతం ఏమో 6,000 దిగిపోయింది అంటే చెప్పేది ఒకటి చేస్తున్నది ఒకటి ప్రభుత్వం తీరు అనేది మారిపోయింది అలాగే ఏ డిపార్ట్మెంట్లో కూడా 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ ఉంటుంది కానీ 18 సంవత్సరాల నుంచి ఇదే డిపార్ట్మెంట్లో సెరఫ్లో వివోఏగా పనిచేస్తున్న వాళ్ళని 45 సంవత్సరాలు నిండిపోయాయి కాబట్టి ఇంక నువ్వు పనికిరావు అని చెప్పేసి తొలగించేస్తున్నారు తొలగించాలని చెప్పేసి అంటున్నారు అలాగే ఒకప్పుడు ఈ గ్రూపులు నడపడానికి మహిళలు ముందుకు రాకపోతే పురుషుల్ని నియమించింది ఇదే డిపార్ట్మెంట్ అటువంటి పురుషుల్ని ఈరోజు కాదని చెప్పేసి తొలగించాలని చెప్పేసి చూస్తుంది ఈ రకంగా ఇప్పుడు గ్రేడింగ్ కానీ పురుషుల తొలగింపు కానీ 45 సంవత్సరాలు కానీ అలాగే సంఘాలు ఒకప్పుడు 30-40 సంఘాలు ఒక్కొక్కరికి ఉంటే అవి ఎక్కువైపోయాయి మొబైల్ బుక్ కీపింగ్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి 15 సంఘాలకి ప్రభుత్వం కుదించింది ఇప్పుడు 15 సంఘాలు ఉన్నాయి కాబట్టి నువ్వు పనికి రావని తొలగించేస్తానని చెప్పేసి అంటుంది 30 సంఘాలు లోపు ఉన్న వాళ్ళు అందరినీ తీసేస్తారట కాబట్టి ఈ విధంగా వివోఏలు అందరూ కూడా ఉద్యోగ అభద్రతను క్రియేట్ చేసింది సర్క్యులర్ని మొత్తం ఈ కోవిడ్లోనే విడుదల చేసింది 7వ నెల జూలై నెలలో విడుదల చేసింది అందుకోసమే ప్రభుత్వానికి ఎంతవరకు మేము ఆగాం ఈ ప్రభుత్వం ఈ సర్క్యులర్ని వెనక్కి తీసుకుంటారని చెప్పేసి అనుకున్నాం కానీ ఈ సర్క్యులర్ని అమలు చేయడం కోసం చాలా స్పీడ్గా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది డిపార్ట్మెంట్ ముందుకెళ్తుంది కాబట్టి ఈ ఆందోళన మేము దిగామని చెప్పేసి తెలియజేస్తున్నాం సో ఏదైతే మహిళలకు పూర్తిగా చేయూతని ఇవ్వడం కోసం పనిచేస్తున్నటువంటి వివోఏలు అందరూ కూడా కోవిడ్ సమయంలో నిరంతరం ఏవైతే ప్రభుత్వ పథకాలు వీటిని తీసుకెళ్ళడం నిరంతరం కృషి చేస్తుంటారు అయితే ఇప్పుడు ఇచ్చినటువంటి సర్క్యులర్ ద్వారా ఆదాయం తగ్గిపోవడంతో పాటుగా పురుషులు ఎవరున్నారో వాళ్ళని తొలగించడం వాళ్ళ గ్రేడింగ్ సిస్టమ్ తీసుకురావడం ఇవన్నీ పూర్తి స్థాయిలో ఇక్కడ పనిచేసేటువంటివి ఎవరైతే వివోఏలు ఉన్నారో వీళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు గురయ్యేటువంటి అవకాశం ఉంది ఇందులో కొంతమంది కొన్నాళ్ళు కనుమరుగు అయిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సర్క్యులర్ని వెనక్కి తీసుకునే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని చెప్పి వీళ్ళంతా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం అయితే ఈరోజు నిరసన చేపట్టాం ప్రభుత్వం కానీ స్పందించకపోతే ఇది నిర్వధికంగా చేసేందుకు కూడా సిద్ధమవుతామని చెప్పి వీళ్ళంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది విడుదల నాయుడుతో నాయుడు విశాఖపట్నం.